ప్రేక్షకులందరికీ నమస్కారం. రహస్య తంత్రం కార్యక్రమానికి స్వాగతం. ఈ రోజు మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త రాజన్ నంబుద్రి గురువు గారు ఉన్నారు. మరి గురువు గారితో మాట్లాడదాం. నమస్కారం గురువు గారు. నమస్కారం అమ్మా. గురువు గారు, నవంబర్ వచ్చింది అంటే అయ్యప్ప స్వామి మాలలు, అలాగే అయ్యప్ప స్వామి పూజలతో అసలు భక్తి పారవస్యంలో మునిగిపోతూ ఉంటారు అందరూ కూడా. అయితే ఈ సందర్భంగా ఆ అయ్యప్ప స్వామి ఆశీర్వాదాన్ని కోరుకుంటూ, అయ్యప్ప స్వామిని భక్తితో తలుచుకుంటూ, అసలు అయ్యప్ప స్వామి జీవిత రహస్యాలు మాకు కొన్ని తెలియచేయండి గురువు. తప్పకుండా తల్లి. ముందుగా శ్రీ మహాగణపతి దేవతవ్య నమః. చూసే వీక్షబంధులకు అందరికీ నమస్కారం. స్వామి అయి శరణమయ్యప్ప భూతనాథ సదానంద సర్వభూత దయాపర రక్ష రక్ష మహాభాగు శాస్త్రీ తుభ్యం నమో నమః. స్వామి అయి శరణమయ్యప్ప. ఈ శరణఘోష మంత్రం వింటేనే స్వామి ఎక్కడ ఉన్నా కూడా పరిగెత్తుకొని వచ్చేసి మన ఒడిలో ఉంటాడట. ఎందుకంటే ఆయన పసిబాలుడిగా ఉంటాడు కాబట్టి. వెన్ననే దొంగరించిన వంటి కృష్ణ పరమాత్ముడు నయ్యాభిషేక ప్రియుడుగా అవతారం ఎత్తాడనేసి మనకు ఇతిహాస పురాణాలు చెప్తాయి. ఎందుకంటే చిన్ని చిన్నిగా ముద్దు ముద్దుగా అడుగులు వేసుకుంటూ వెన్నని దొంగరించుకుంటూ తింటుండేవాడు శ్రీకృష్ణ పరమాత్ముడు. అధర్మాన్ని ఎదిరించి ధర్మాన్ని కాపాడడానికి యుగానికి ఎవరైనా ఒకరు అవతారం ఎత్తుతూ ఉంటారు. దాంట్లో భగవద్గీతలో యథా యథా ధర్మశ జ్ఞాని భవతి భవతి అని చెప్తుంటారు. ఎందుకంటే ఎక్కడ ఎప్పుడు పాపం పండుతూ ఉంటుందో అప్పుడు భగవంతుడు నిరంతరంగా అవతారం ఎత్తుతూ ఉంటారు అప్పటిని ఒక ఇతిహాస పురాణం. అంద మాదిరిగా ఇది స్వామివారి జన్మ. స్వామివారు జన్మ రహస్యం ఎందుకు ఎలా ఏంటి అంటే దీనికంటూ చాలా పెద్ద కథనే ఉంది. ఇది మన చూసే వీక్షబంధులకు అందరికీ కూడా తెలుసు. అయినప్పటికీ కూడా అయ్యప్ప స్వామి జన్మ రహస్యం గురించి చెప్పటం, ఆయన ఎందుకు జన్మించడం, ఈ స్వామివారి వ్రతం నియమాల గురించి ఏంటి, స్వామివారి నియమాలు పాటిస్తే ఎటువంటి ఫలితాలు లభిస్తాయి, స్వామివారికి నియమాల్లో తప్పుపోతే కోపానికి గురు అవుతారా, ఆయన ఎటువంటి ప్రమాదం జరుగుతుందా అన్ని విషయమైన వివరించి నేను చెప్తాను. తప్పకుండా. ముందుగా ఏంటి అంటే మనకు రాక్షసులకు ఎవరికైనా కూడా అతి ఆశలు ఎక్కువ ఉంటాయి. అయితే వాళ్ళ అన్న మహిషాసురులు కూడా అందరు రాక్షసులు అందరు కూడాను దేవతలతోని అపజయం అయిపోయి ఓడిపోయి రాక్ష వంశమే నాశమైపోతా ఉంది అనేసి మహిషి కోపంగా ఉంటుంది. అయితే ఆ మహిషి ఏం చేస్తుందంటే మనం నిరంతరంగా స్వాస్థితంగా మనం ఉండిపోవాలి, యవ్వనంగా అట్లాగే ఉండిపోవాలి, దానికి ఏం చేయాలని అన్ని వాళ్ళకి రాక్షసులకు గురువు శుక్లాచార్యులు. అవును, ఆ శుక్లాచార్యులు వాడిని వెళ్ళి మహర్షిని వారిని వెళ్ళి సాష్టాండ నమస్కారం వేసి ఆవిడ గారు ప్రార్థన చేసి అడిగింది, గురుజీ ఇలా అనే గారు కానీ మా వంశం కానీ ఇలా కంప్లీట్గా నిర్వంశం అయిపోతా ఉంది, మా రాక్షస సమాజాన్ని నిలబెట్టుకోవాలి, మేము నిరంతరంగా ఉండాలి అనేసి ఒక భావనతోని ఆవిడ అడిగింది. అయితే ఆయన గారు తప్పకుండా నీ కోరిక నిలబెడుతుందమ్మా, నువ్వు ఏం చేస్తావా అంటే బ్రహ్మదేవుని ఒక తపస్సు ఆచరించు అనేసి కొన్ని సంవత్సరాల పాటు కూడాను నీళ్లు, భోజనము, నిద్ర, ఆ సుఖ నిద్ర అన్నీ కూడా మానుకొని ఏకకాలం అంటే ఒక్క కాలతో నిలబడి అహోరాత్రులు కూడాను ఓం బ్రహ్మాయ నమః అని చెప్పేసి తపస్సాచరించింది ఒక మహిళ. ఆవిడ మహిషి. మహిషి అంటే ఏంటంటే దునపతితో ఉన్నటువంటి ఆకృతితో ఉన్నటువంటి స్త్రీ కాబట్టి అమ్మాయికి మహిషి అనే ఒక పేరు. ఆవిడ గారు ఒక శాపంతో ఇలా అవతారం పెట్టారు. ఈ శాపం ఎందుకు వచ్చింది అప్పుడే దీనికి ముందు చూసుకుంటే సతి అనిసూర్యను దత్తాత్రేయుల వారు ఏకాగా భార్యాభర్తలు. సత్యాన్ని సూర్య ఏంటంటే కామజ్వాలలు బాగా ఇదిగా ఉంటుంది. దత్తాత్రేయులు వారు ఏంటంటే ఆయన సన్యాసం తీసుకొని ఏకముద్రంతో లోక కళ్యాణానికి తపస్సు ఆచరిస్తూ ఉంటుంటారు ఆయన. అయితే ఆవిడ గారి కోరికలు ఈయన తీర్చలేదు కాబట్టి నువ్వు వచ్చే జన్మలో మహిషుడుగా జన్మించు అనేసి ఆవిడ గారు శాపం పెడుతుంది. సో ఇదే శాపము ఆయన పెడతారు దత్తాత్రేయులు వారు ఎవరికి, వాళ్ళ భార్యకి సత్యాన్ని సూర్యకి, నువ్వు కూడా మహిషిగా కామజ్వాలతోని అహంకారంతో మదముతో నువ్వు కూడా జన్మించాలనేసి అప్పుడు ఆ దత్తాత్రేయులు వారు
ఆమెను శాపం ఇచ్చడం వల్ల ఆ జన్మం వంటి శాపంతో ఈ జన్మంలో మహిషిగా ఎత్తుతారు. ఎత్తేసి ఆ రకమైనటువంటి ఘోర తపస్సు చేసుకొని ఆ మహిషి అనంతమైన వంటి ఒక తపస్సు ఆచరించి బ్రహ్మని తెప్పించుకొని బ్రహ్మకు కావలసినటువంటి కోరిక బ్రహ్మ ప్రకటయ్యారు. అంటే ఆమె తపస్సు ఫలించిపోయింది. ఆ తపస్సు ఎలా ఫలించిపోయింది? ఇప్పుడు మనం వేడివేడి పెంక పెట్టుకొని దాని మీద కూర్చుంటే ఎలా ఉంటుంది? చాలా చాలా మన వేడిగా ఉంటుంది. అయితే ఆ ముక్కంటి దేవతలకు అందరు కూడా అంత వేడి అయిపోయింది. వాళ్ళు కూర్చోలేకపోతున్నారు, నిలబడలేకపోతున్నారు, దేవతలందరూ ఆహాకారం అయిపోతున్నారు. ఇంద్రుడు ఎప్పుడు నిరంతరంగా మద్యపానీయము సేవము మరియు అనేక రకంగా సంతోషంగా ఉండేవాడు ఆయన. ఒక ఇంద్రము లోకం కూడాను జ్వాలకి ఈమె తపస్సుకి జ్వలించిపోయింది. అయితే ఇదంతా ఏంటి అంటే అప్పుడు వెళ్ళి బ్రహ్మ ప్రకటమై, నీ యొక్క తపస్సుకు నేను మెచ్చాను తల్లి, నీ కోరిక కోరుకు అంట, నువ్వు మాట తప్పవు కదా అనేసి అంటుంది. ఇంకా వాళ్ళకి తప్పుతుందా? తప్పనమ్మా, నీ కోరిక తల్లి, నువ్వైతే ముందు ఉపశమనం చేసుకో, నీ కోరిక నేను తప్పకుండా తీరుస్తాను అప్పటిని చెప్తుంది. ఏంటి నీ కోరిక అప్పటినే? నాకు మరణం ఉండకూడదు, నేను స్వాస్థితంగా నేను జీవించే ఉండాలి, నాకు మరణమే ఉండకూడదు అప్పటిని ఆవిడగారు బ్రహ్మగారు కోరుతుంది. కానీ ఇది ఇంకేదైనా కోరిక కోరుకో, నేను ఇస్తాను ఇది తప్ప, కానీ మాటిచ్చారు కదా బ్రహ్మగారు అనేసి ఇవిడ అంటూ ఉంటుంది. అప్పుడు ఇది హరిహరులకు కూడా సాధ్యం కాదు కదమ్మా, హరి హరులకు కూడా సాధ్యం కాదు నీ వంటిది ఇది. అయితే హరిహరులకు జన్మించిన వంటి సుపుత్రులు ఏవైతే ఉన్నారో వారి చేత నాకు మరణం ఇవ్వని కోరుతుంది, తదాస్తు అనేసి వెళ్ళిపోతారు. ఆయన హరిహరులకు కూడా అంటే అది అసాధ్యం కదా అని అలా అడిగింది. ఇండైరెక్ట్ గా అసాధ్యం, ఇద్దరు పురుషులకు పుట్టడం అనేది అసాధ్యం, కానీ వారిద్దరికి పుట్టేవంటి సుపుత్రుడు ఎవరు ఉంటే, ఇద్దరికి సంభవం అయి ఉంటే అప్పుడు వారితో నేను మరణిస్తాను, అప్పటిదాకా నాకు మోక్షం ఇచ్చేసి అంటే తదాస్తు అని చెప్పేసి వెళ్ళిపోతాడు. ఇంకా ఆమెకు అది కాని పని కదా అనేసి ఇష్టంగా ఆడింది ఆట, ఆడింది పాట మొత్తం ఇంద్రునే మొత్తం వంశం చేసి ఇంద్రాని కూడాను ఇంద్రలోకాన్ని కూడా స్వాధీనం చేసుకుని ఇంద్రలోకాల్లో కూడా పరిపాలన చేసింది ఆవిడ మహిషి. అయితే ఈ చాపగస్తురాలు ఈ మహిషిగా అవతారం అయితే ఇంత ఇదిగా మారిపోతా ఉంది కదా, దీనికంటే ఏమీ మనకు మార్గం లేదా అనేసి మనకు ఒక ఇది వచ్చేసింది. అప్పుడు ఒకనొక ఇది జరుగుతున్న సమయంలోనే శివుడికి నిత్యము చితాభస్మం కావాలి శివుడికి. అయితే ఒకనాడు ఒక రోజు భస్మం అయిపోతే ఆయన చెమటతోనే ఒక భస్మాసుని ఉద్భవించాడు ఎవరు, శివుడు. ఉద్భవం చేసి ఎక్కడి నుంచి అయినా కూడా రోజు నాకు భస్మం తీసుకొచ్చివ్వు, నాకు రోజు చితాభస్మం కావాలంటే ఓకే అని ప్రతి ఒక్క మృత్యుది ప్రతి ఒక్క జీవితి ప్రతి ఒక్క ఇది కూడాను ఆయన తీసుకొచ్చేవాడు చేసేవాడు తీసుకొచ్చేవాడు చేసేవాడు తీసుకొచ్చి అభిషేకం చేసుకున్నవాడు. కానీ ఒకనొక సమయంలో ఆ ఊర్లో ఆ రోజు భస్మం దొరకలేదు శివుడికి, భస్మం దొరకలేదు. అప్పుడు భస్మాసుముడు చాలా ఇదేమంటారు దాంట్లో బాధపడుతూ గురుగారండి, నేను అన్ని వెతికాను ఎక్కడ కూడా నాకు దొరకలేదు, నాకు ఒక మంచి వరం ఇవ్వండి, నేను ఎవరి నెత్తి మీద అయితే చేపెడతానో వాడు భస్మాసుముడు అయిపోతే అప్పుడు ఆ భస్మం తీసుకొచ్చి మీ నెత్తి మీదనే పోస్తాను కదా, అప్పుడు మనం ఎత్తుకదే అవసరం ఉండదు కదా అంటే వెంటనే ఆలోచించకుండా ఈయన వరం ఇచ్చేసి అయ్యయ్యో అప్రూవ్ చేసేసారు. అయితే మరి ఇది వర్తిస్తుందా లేదా అనేసి తెలియాలి కదా అని తీరుగా శివుడి మీద నెత్తి మీద పెట్టడానికి వెళ్తారు భస్మాసురుడు. భస్మాసురుడు ఇంకేముంది, ఏమైనా ఉంటుందా? ఆయన శివుడు ఆజ్ఞించిన వరం ఇచ్చిన వంటి ఆయుధాన్ని ఆయన మీద ఉపయోగించుకుంటా అంటే వెంటనే పరిగెత్తిగా ఏదో ఒక సొరంగంలో దాటి హరిహరాన్ని మొక్కుకున్నాడు. మొక్కుని ఆ హరిహరుణ్ణి అంటే మన హరి శ్రీహరి వారిని ప్రార్థించగా వాళ్ళకంతా కూడాను ఆత్మబంధంతో ఉంటుంది. సో స్వామివారు ఆపదలో ఉన్నారని చెప్పి చక్కగా అద్భుతమైన వంటి మోహిని, ఆ మోహిని ఎలా ఉంటుందంటమ్మా, స్త్రీని కూడా వరించడం తప్పదు, అంత తక్కువగా ఉంటుంది, అంత కాంతితో అంటే సూర్యకోటి కాంతితో 1000 చంద్రమా కాంతితో నవనవలాడుతూ
నవ సౌందర్యముతో మహావిష్ణు మోహిన అవతారంతో భూమండలం దిగి వస్తాడు. వచ్చిన తర్వాత నీ యొక్క బాధ నేను తీరుస్తాను అని చెప్పి భస్మాసురుడికి ఎదురు వస్తాడు. ఇటువంటి సౌందర్యాన్ని నేను భూమండలం ఎక్కడ కూడా చూడలేదు, నువ్వు నాకు సొంతమైపోతావా అనేసి భస్మాసురుడు అడుగుతాడు. డీవియట్ అయిపోతాడు, డైవర్ట్ అయిపోతాడు. అయితే నువ్వు నా నాట్యాన్ని నువ్వు ఓడిస్తే, నేను నా నాట్యాన్ని నువ్వు ఓడిస్తే తప్పకుండా నేను నీకు మీ దాసును అవుతాననేసి ఆ అమ్మవారు చెప్పడం జరిగింది. అప్పుడు ఇద్దరు పొటాపోటీ కూడాను కొన్ని గంటలు తడబడి, ఎందుకంటే డైరెక్ట్ నెత్తి మీద చేపెట్టకూడదు కదా, అవును, వాడికి బాగా కొద్ది మెమరీ పవర్స్ బాగుంటాయి మన వాళ్ళకి. అయితే కొద్ది గంటలు తడబడి కొన్ని భంగమాల ద్వారా అప్పుడు చివరి క్షణంలో శిరస్సు ఆయన నెత్తి మీద పెట్టుకున్నట్టు మోహిని నెత్తి మీద పెట్టుకుంటే భస్మాసురుడు భస్మమైపోతాడు. అయితే ఎప్పుడైతే కూడా భస్మాసురుడు భస్మమై అయిపోయినప్పుడు మోహిని కింది దిగి వచ్చినది శివుడు చూడలే, ఆయన వచ్చింది చూడలేదు, ఈ యుద్ధం చూడలేదు, ఏం లేదు, ఆయన సొరంగంలోనే ఉన్నాడు, పని అయిపోయింది అనేసి స్త్రీ వాయిస్ తోని వినబడింది. అప్పుడు ఆ సొరంగం నుంచి బయటకు వచ్చిన తర్వాత శివుడిని శివుడే ఆ మోహిని చూసి మోహితం అయిపోయి దైవకార్యాని కోసం ఈ ఒక మణికంఠుడు జన్మించారు. అది రహస్యం, ఒక ఘటము ఇది, ఈ బ్రహ్మ రహస్యం అంటారు. ఈ ఒకటి ర్యాలీలో జరిగింది. ఈ సంఘటన ఎక్కడ జరిగిందంటే ర్యాలీ మనకు రాజమండ్రిలో ఉంది కదమ్మ ర్యాలీ, అక్కడ వెళ్తే అక్కడ మోహిని రూపం అవతారంలో ఉంటుంది, ర్యాలీ అని ఉంటుంది. ఆ ర్యాలీకి వెళ్తే ఇప్పుడు కూడా ముందు భాగం అంతా కూడా పురుషుడు, వెనక భాగం అంతా కూడా మోహిని ఘటంగా ఉంటుంది. అది వచ్చేసి ఒక విష్ణు సాలిగ్రామ రూపం. అది ఎట్లా ఉంటుంది అంటే ఎప్పటికి నిరంతరంగా ఆ ఒక శిల్పం నుంచి వాటర్ వస్తూ ఉంటుంది. ర్యాలీలో నుంచే నంబూదరులని ఆచార్యులని నిర్మాణం చేశారనేసి ఆ రోజులు విశ్వకర్మలు మనకు చెప్పడం అనేది జరుగుతుంది. అది మూల కారణం. అయ్యప్ప స్వామి జన్మ కారణం ఏంటంటే ఇది, ఒక రాక్షసానికి ఒక రాక్షసుని వర్ధం చేసినందుకు ఈ సంభవానికి లోక కళ్యాణార్థం కోసం ఇంకొక అవతారం ఎత్తారు. అయితే మరి అప్పటికే ఇవిడ జన్మ ఎత్తిపోయింది. ఎవరు మహిషి, మహిషి ఆల్రెడీ తపస్ చేసుకుంది, వరం తీసుకుంది, అంతా అంతా ఉంది. మరి మన అయ్యప్ప స్వామి పుట్టారు కదా, పుట్టిన తర్వాత మహిషిని ఎలా వధించారు? రాజరాజ చంద్రశేఖరన్ పందల రాజ్యానికి రాజు, అంటే పాండ్య దేశం. పాండ్య దేశం అంటే ఎక్కడి నుంచి ఉండదు అంటే తమిళనాడు, కేరళ కర్ణాటక ఇదంతా కూడాను పాండ్య దేశమే. మధురై నుంచి అక్కడ శబరిమల మొత్తం అంతా కూడా పాండ్య దేశమే అంటారు. ఆ పాండ్య దేశానికి రాజు ఎవరు అంటే చంద్రశేఖర్ రాజు. ఒకనాడు ఒకప్పుడు వాళ్ళకి సంతానం లేదు, ఆయన మహాశివభక్తుడైన ఆ శివభక్తుడై ఉండి ఒకరోజు ఇట్లాగే వేటకు వెళ్ళారు. వేటకు వెళ్ళిన తర్వాత ఎక్కడో ఒక సేత తీసి కూర్చొని ఉన్నారు, చిన్నగా గొంతు పసిపిల్లలది గొంతు వినపడుతుంది ఏడుపు. ఈ అడవిలో ఇంత గారవైన అడవిలో ఇది గొంతు వినడం ఏంటి అనేసి ఆ పంబా నది తీరం ఒడ్డున వెళ్తారు. ఆ పంబా నది వచ్చేసి దక్షిణ భారత గంగా నది. పంబా నది ఒక స్త్రీ, ఆవిడ గారు ఒక తపస్సు ఆచరణ చేసి దానికి ఒక కథ వేరుంది. అది ఇది నేను తర్వాత కూడా పంబ గురించి చెప్తాను. ఆ పంబలోనే శ్రీరామచంద్రుడు దశరథ మహారాజు పిండతర్పణం చేసినట్టుగాను శబరిమాత కొన్ని లక్షల సంవత్సరాలు తపస్సు ఆచరించినట్టును, మహర్షులు తపస్సు ఆచరించినట్టును, భార్గవరాముడు పరశురాముడు వీళ్ళంతా కూడా ఆ పంబా తీరాన్ని ఆశ్రమం వేసుకుని తపస్సు ఆచరించినట్టుగాను, శ్రీరామచంద్రుడు సీతమ్మ వారి కోసం వెతుకొని దారి వెతి వచ్చినటువంటి క్షేత్రం పంబా అనేసి మనకు ఇతిహాస పురాణాలని కూడా చెప్తూ ఉంటుంది. ఎక్కడైతే శబరి ఎంగిలి ఫలాలు తినిపించిన వంటి స్థలమే పంబ, ఆ స్థలం. ఆ పంబలోని మణికంఠుడు ఆ పందల రాజుడికి దొరుకుతాడు. అంతటి వైబ్రేషన్స్ ఆఫ్ ప్లేస్ అది, ఎందుకంటే ఈ క్షణంలో ఇన్ని వేల కోట్ల జనాలు వెళ్తున్నారు అంటే ఆ భూమి, ఆ కర్మభూమి, ఆ ఒక పుణ్యభూమి ఆ వైబ్రేషన్ మనం పిలుస్తుంది. అవును, ఎవరైనా అయ్యప్ప స్వామి మాల వేసుకుంటున్నారంటే వాళ్ళ మనసు కింద మీద అవుతూ ఉంటుంది. ఇమీడియట్గా మాల వేసేసుకోవాలి, స్వామి శరణ ఆకర్షితమైన ఒక శక్తి. స్వామి రా అని పిలుస్తారు, ఒక్కటి అయ్యప్ప పిలువండి ఎవరు మాల వేసుకోలేరు, ఆయన ఆజ్ఞ లేని ఎవరు మాల వేసుకోలేరు. నువ్వు రామని పిలిచినప్పుడు ఎవరైనా కూడా మాల వేసుకోవడం జరుగుతుంది. సో ఆయన ఇలా అక్కడికి వచ్చి పసిపాలుడు చూసి
ఎవరో ఎవరు కూడా అక్కడంతా కూడా వాళ్ళ పని వాళ్ళంతా పెట్టి వెతికించారు, ఎక్కడ కూడా దొరకరు. ఎందుకంటే హరిజన గిరిజనులు అంతా తిరుగుతుంటారు, అడవి మనుషులు అంతా దొరుకుతారు, ఎవరైనా తప్పిపోయి అక్కడ ఉంది ఎమ్మని. అప్పుడు శివుడు మహర్షి రూపంగా వచ్చి కయ్యన వచ్చేసి కారణ జన్ముడు 12 ఏళ్ళ లోపు వారికి నీ దగ్గర ఉంటాడు, ఈయనకు అన్ని విద్యాపాలనం అన్ని నేర్పించండి, నీకు సంతానం లేదు కాబట్టి నీకు సుపుత్ర ప్రాప్తుని కలిగిస్తాను, దీనివల్ల నీకు ఈ పంబలో నీకు పందలంలో మంచి సంపద పెరుగుతుంది. పంబ నుంచి పందలం వచ్చేసి మనకి ఒక 48 కిలోమీటర్స్ ఉంటుంది, పత్తనంతిట్ట జిల్లా 40 to 60 కిలోమీటర్స్ ఉంటుంది. అక్కడ స్వామివారిది ఇప్పుడు కూడాను అయ్యప్ప పెరిగినటువంటి ప్యాలెస్ ఇప్పుడు కూడాను ఉంటుంది మనకి పత్తనంతిట్ట జిల్లా పందలం. అయితే ఒక 50-60 కిలోమీటర్స్ ఉంటుంది మనకు ఈ పంబ నుంచి. సో శబరిమలకు వెళ్ళడం ప్రతి భక్తుడు కూడా ఆ ప్యారెస్కి వెళ్ళి చూడవచ్చు. ఇప్పుడు కూడా మీకు అక్కడ ఫైర్పిస్ టికెట్తో ప్యారెస్ అని చూపిస్తారు. అయ్యప్ప స్వామి తిరిగిన ప్రదేశం, ప్రదేశము, స్నానం చేసిన ప్రదేశము, ఆడుకున్న ప్రదేశము, విద్య నేర్చుకున్న ప్రదేశము, అన్ని అన్నీ ఉంటాయి. చాలా ఆయన వజ్ర వైభవ్యాలు, ఆయన ఆడుకున్న వంటి ఆయుధాలు, తిరువాభరణాలు అన్నీ కూడా మనం ఆ పందలంలో చూడవచ్చు. అయితే ఈ రకమైన ఘటనలో ఆయన ఉత్త వయసుకు వచ్చేసి విద్యాభ్యాసం అంతా నేర్చుకొని గురువుకు రివర్స్గా మనం ఏమైనా దక్షిణ ఇస్తాం. అప్పుడు అలా గురు పుత్రుడైన వంటికి వారికి పుట్టుకతోనే చెవులు, మాటలు, కళ్ళు రావు లేవు. సో అతనికి ఆయన మహిమల ద్వారా చూపు, నోరు, చెవులు వినిపించేటట్టుగా మణికంఠుడు తన మహిమ శక్తితో చేయించారు. ఆ గురువు ఒకటే గమనిస్తారు, ఈయన మహావిష్ణు అవతారము, విష్ణు అవతారం, శివ అవతారం అనేసి గుర్తుపడతారు. అప్పుడు ఇది సాధారణ విషయం కాదు అనేసి ఆయన గురువే ఆయనకి సాష్టాంగ నమస్కారం చేస్తారు. అయితే ఇక్కడ ఏంటంటే ఆయన దేనికి ఆశించలేదు, ఇటు ధనానికి, ఐశ్వర్యానికి, ఇటు సంపదకి, ఇటు కోటకి, ఇటు పట్టాభిషేకానికి కానీ ఏ దానికి కూడా ఆయన ఆశించలేదు. తనకు కావలసినటువంటి కర్తవ్యం ఏదైతే ఉందో ఆ నిర్ణయం పైన ఆయన అవతారం ఎత్తారు. లోక కళ్యాణార్థం కోసం ఆయన ఉన్నారు మణికంఠుడు. అయితే సరే అనేసి విద్య అంతా నేర్చుకొని తిరిగి పందలానికి వెళ్తాడు మణికంఠుడు. వెళ్ళినప్పుడు ఏ ఒక్క కార్యక్రమంలో ఒక విలన్ క్యారెక్టర్ను ఉండడం జరుగుతుంది. అవును. సో అక్కడ కూడా మేనమామ అనేసి ఒక విలన్ క్యారెక్టర్ ఉంటాడు. పందల రాజుకి సవతి కొడుకు, అంటే అయ్యప్ప స్వామి వచ్చిన వెంటనే ఆ రాజుకి సొంతంగా ఇంకో కొడుకు కూడా పుడతాడు. అయితే ఆ చంద్రశేఖర్ రాజా గారు ఏం చేస్తారంటే, ఎప్పుడైతే కూడా విద్యాభ్యాసం నేర్చుకుని అయ్యప్ప స్వామి తిరిగి వచ్చిన తర్వాత, మణికంఠుడు తిరిగి వచ్చిన తర్వాత ఆ మణికంఠుడికి మనం పట్టాభిషేకం చేసుకోవాలనేసి వాళ్ళందరూ కూడా సమావేశంలో కూర్చొని మాట్లాడుకోవడం విన్నారు. విన్న తర్వాత ఆ మాట అంతా తీసుకుపోయి ఆ రాణికి చెప్తారు. ఆ రాణి ఏం చేస్తుందంటే, నీ సొంత కొడుకు పట్టాభిషేకం చేయక సవతి కొడుకు పట్టాభిషేకం చేస్తావా, అది ఎక్కడి నుంచి వచ్చిన ఆచారం, ఆయన ఎక్కడ పుట్టాడో ఎవరికి పుట్టాడో తెలియదు, ఆయనకు పట్టాభిషేకం చేయటం ఏంటి, నీ సొంత కడుపులో పుట్టినవాడు కొడుకు చేసుకుంటే ఈ రాజ్యానికి మంచి రాజు అవుతారు కదా అనేసి మేనమామ ఆయనకి చెప్తుంటాడు. ఎవరికి వాళ్ళ అన్న చంద్రశేఖర్ రాజుగారికి, రాజుగారు కాదు వాళ్ళ భార్య చెల్లెకి, రాజుగారి వల్ల రాణికి. అయితే ఈ రకంగా ఆ రాజ్యసభలో మణికంఠుడు విద్యాభ్యాసం నేర్చుకుని తిరిగి వచ్చిన తర్వాత ఆ మణికంఠుడికి పట్టాభిషేకం చేద్దామనేసి అక్కడ ఉన్నవంటి రాజులు, మంత్రులు వీళ్ళంతా కూడా గట్టిగా నిర్ణయం చేసుకుంటారు. సరే అనేసి కాముగా ఊపు నవ్వుతూ చేస్తూ మంత్రిగానే ఉన్నాడు బామ్మరుద్ది కాబట్టి, సరే విశ్రాంతి తీసుకోండి మహారాజా అని చెప్పి ఆయన విశ్రాంతి గదిలోకి పంపించి మహారాజాని తర్వాత వాళ్ళ చెల్లె గదికి వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత విశ్రాంతి తీసుకుంటున్నావా చెల్లయ్య అని చెప్పి పలకరించి, ఏమైనా ఇలా వచ్చా ఈ రాత్రి ఈ వేళ వచ్చావు ఏంటంటే నీ నిద్ర వెళ్ళిపోగలుగుతామని వచ్చాను, నీకేమైనా తెలుస్తుందా రాజ్యంలో ఏం జరుగుతుందో, రాజ్య పరిపాలన ఏం జరుగుతుందో తెలుస్తుందా నీకు, అంటే ఏం జరుగుతుంది అంత బాగానే ఉంది కదా, అంత చూసుకుంటున్నారు కదా, రేపో మాపో పెద్ద బాబు కూడా వస్తున్నాడు, మణికంఠుడు కూడా వస్తున్నాడు, వాడు కావాల్సినవన్నీ ఏర్పాటు చేయాలి కదా అనేసి మహారాణి ఉంటుంది. అప్పుడు నీకు బుర్ర లేదు,
ఆ మణికంఠుడికి ఇక్కడ పట్టాభిషేకం చేస్తా అంటున్నారు, నీ కడుపులో పుట్టినటువంటి కొడుకుకి ఏం చేస్తావు, పనివాడిగా నువ్వు చూస్తావా, లేకపోతే బయట నుంచి తీసుకొచ్చిన కొడుకుని తీసుకొచ్చి దత్తకు తెచ్చిన కొడుకుని తీసుకొచ్చి నువ్వు పట్టాభిషేకం చేస్తావని ఆయన మంత్రబోధన చేస్తాడు. ఆ ఒక్క బాధతో ఒకసారి ఆమె మైండ్ చేంజ్ అయిపోతుంది. అవును కదా, నా కడుపులో పుట్టిన వంటి కొడుకుకి మనం పట్టాభిషేకం చేయాలి, దత్తకు తీసిన కొడుకు చేయటం ఏంటి, ఆ రాజ్యం ఏమి ఇస్తారు, ఎవరు ఇస్తారు అని డౌట్ వస్తుంది ఆవిడకారికి. అయితే ఈ మాట ఒకసారికి వదిలిపెట్టలేదు ఆయన. ఆ మణికంఠుడు వచ్చేంత వరకు ఆ వారం 15 రోజుల వరకు కూడా మరదానం పెడుతూనే ఉన్నాడు. పెట్టి ఆమె మైండ్ అంతా చేంజ్ చేస్తే నాకు విసిగించకుండా నాకు ఏం చేయాలి చెప్పు నువ్వు. మారిపోయింది ఆవిడ కూడా, మారిపోయింది ఏం చేయాలి, నేను రాజును ఒప్పించేంత ధైర్యం లేదు, నేను ఏం చేయాలి అంటే సరే నువ్వు ఆయన రాను నేను చెప్తాను అనేసి అలా ఉండిపోయినారు, పెట్టేస్తారు. అంతా కూడాను అయిపోయినాక ఆ ఒక గురుకి సేవ చేసుకొని వచ్చాడు మన మణికంఠుడు. వచ్చుతూ వాళ్ళ తమ్ముడితో పాటు కొన్ని రోజుల పాటు ఆడుతూ చేస్తూ పాడుతూ ఉన్నాడు. అయిన తర్వాత ఒకనాడు ఆ రాజు ఏకాంతంగా ఉన్నప్పుడు, చంద్రశేఖర రాజు గారు ఏకాంతంగా ఉన్నప్పుడు, మణికంఠుడు నీతో ఒకసారి మాట్లాడాలి నేను, నువ్వు మన రాజగదిలోకి రా అని తండ్రి గదిలోకి తీసుకెళ్తారు. నేను మామ లేదు నాన్నగారు. ఏ నాన్నగారు నన్ను పిలిచారు అని, ఏం లేదు నాన్న, నా బరువు బాధ్యత నేను తగ్గించుకొని నీకు ఈ రాజ్యానికి నేను పట్టాభిషేకం చేయాలనుకుంటున్నాను, వయసు మీద పడుతుంది కదా, ఎందుకంటే ఆ బంధంలో ఇరికిస్తే ఆ కొడుకు పోడు కదా అనేసి ఒక ఆయన, ఎందుకంటే ముందే తెలుసు శివుడు మహర్షిగా వచ్చి చెప్పాడు కదా 12 ఏళ్ళే ఉంటాడు అని. సో ఈ బరువు బాధ్యతలు పెడితే శివుడేమో తప్పిస్తాడేమో, ఈయన వచ్చిన తర్వాత రాజ్యపరిపాలన పొగ్గింది, నాకు సంతానం కలిగింది, ఐశ్వర్యం బాగుంది, ఎవరు కూడా దండోపాయ ఎవరు కూడా ఆయన మీద యుద్ధం చేయడానికి ఎవరు రాలేదు కూడా, అన్ని కూడా ఆ ఊరంతా ఎలా ఉండేది అంటామో, శ్రీరాముడే అవతారు శ్రీరాముడు ఎలా పరిపాలన చేసాం, రాజ్య పరిపాలన ఎలా ఉండిందో, ఆ మన మణికంఠుడు ఉన్నప్పుడు కూడాను అలాగే ఆ రాజ్యం అంతా కూడా పాండ్య దేశం అంతా కూడా అంత పచ్చగా అంత తక్షశామలాగా ఛాయాదేవ్యం వచ్చేదే కాదట, ఎవరుకు తగ్గేది కాదట, అంతటి లక్ష్మి తాండం ఆడేదట. వాళ్ళకి కులదైవం అనేది పూర్ణ పుష్కళాంబ ధర్మశాస్త్ర అయ్యప్ప స్వామి కులదైవం, భగవంతుడు పూర్ణ పుష్కలమ్మ ధర్మశాస్త్ర. ధర్మశాస్త్ర అంటే అయ్యప్ప స్వామికి ముందు జన్మము అనేసి ఒక ఇతిహాస పురాణం మనకు చెప్తుంటుంది. స్వామిది పసిబ 5 అవతారాలు ఉంటుంది. ఒకటి అచ్చం కోవిల్ అర్సన్, ఆరంగా వయ్యన్, కుర్తుపుళై బాలకన్, సి ధర్మశాస్త్ర, కలియుగ ప్రత్యక్షదం అయ్యప్ప స్వామి. ఇది 5 అవతారాలు. ఇది వచ్చేసి మనకు టెంకాసి నుంచి కుట్రాల నుంచి మనకు ఎరుమేరి వరకు ఈ క్షేత్రాలన్నీ ఉంటాయి. సో ఎవరైనా కూడా వెళ్తే ఈ యొక్క 5 ఆలయాలు చూసుకోవచ్చు. అచ్చం కోవిల్ అంటే ఏంటంటే, అచ్చన్ అంటే ఏంటి, భయం. మలయాళంలో అచ్చన్ అంటే భయం. ఆ భయాన్ని తొలగించేవాడు అవతార పురుషుడు. అక్కడ ఒక భంగిమతో స్వామివారు కనపడుతుంటారు. కుర్తుపుళైలో స్వామివారు పసిబాలుడిగా కనపడుతుంటారు. అక్కడ మళ్ళీ ఆరుంగావయ్యంలో వచ్చేసి ఉత్త వయసును యవ్వనం కనపడుతుంటాడు స్వామి ఆరుంగావయ్యలో. సో ఈ రకమైన అవతారాలంతా కూడా మనకు టెంకాసి నుంచి కుట్రాల నుండి మనకి ఈ క్షేత్రాలన్నీ ఉంటాయి. అయితే ఆ రాజుగద్దలో కూర్చొని అన్న తర్వాత బరువు బాధ్యత తీర్చుకోవాలంటే నీ ఇష్టం నాన్నగారు, మీరు ఎలా చెప్తే అలా చేస్తాననేసి అప్పుడు అంతే నాన్నగారు అంటే భయభక్తితో ఉండేవాళ్ళు, మీరు ఎలా చెప్తే అలా చేద్దామనేసి ఆయన పసిబలుడే కదా, ఆడుకోవడానికి తమ్ముతో పాటు వెళ్ళిపోయాడు, పెద్దగా పట్టించుకోలేదు. ఇది అంతా కూడా తెరసాటుగాను ఈ మంత్రి వింటూ ఉన్నాడు మేనమామ రహస్యంగా విని ఆయన ఆదిపుడం తీసుకెళ్లి మహారాణి గారికి చెప్పేశారు. ఇలా రహస్యంగా పిలిపించి అబ్బాయికి పట్టాభిషేకం చేస్తానంటి మహారాణికి కోపం వచ్చేసింది. అయితే ఏం చేద్దాం అనయ్యా అంటే బాగా గట్టిగా ఆలోచించారు. గట్టిగా ఆలోచించి నీకు తలనొప్పిగా ఉందని చెప్పి నటించు, ఈ నటన
ఎలా ఉండాలంటే పులిపాలు తీసుకొచ్చి ఆ పులిపాలతోనే ఆ మందు తయారు చేస్తే నెత్తికి పూస్తేనే పోతుంది, అప్పటిదాకా తలనొప్పి పోదు అన్నట్టుగా మనం ఇది ఒకటి క్రియేట్ చేయాలి. ఆ ఒక వ్యాధుని తీసుకొచ్చి అప్పుడంతా కూడా ఇంటికే వచ్చి చూస్తారు. అవును, ఆయన కొన్ని కాసులు ఇచ్చేసి నేను చెప్పినట్టుగా నువ్వు చెప్పాలి అప్పటిని వైద్యుడిని కూడా చెప్పే కొనేసుకున్నారు వాళ్ళు. అప్పుడు విపరీతంగా తలనొప్పిగా వచ్చిందని చెప్పి రాజు పరిగెత్తుకొని వచ్చేసి ఏమైంది ఏంటి ఏ మందులు కూడా పడట్లేదు మహారాజా, ఈవిడ గారికి అడవిలో ఉంచి పులిపాలు తీసుకొచ్చి మందు పాలిస్తే నేను దాంట్లో మందు తయారు చేసి ఆ తలకు రాస్తాను అప్పుడు తగ్గుతుంది అంటారు. పులిపాల దగ్గరికి ఎవరు వెళ్తారు? అదే కదా, పులిని చూస్తేనే ఎవరికైనా వణుకు పుడుతుంది. పులిపాలని తీసుకొచ్చే వాళ్ళు ఎవరు ఉన్నారు అని ఆయన బాగా దిగులు పడిపోతుంటే ఆ రాత్రి అంతా బాధతో కూర్చొని ఉంటారు రాజశేఖర్. అప్పుడు మణికంఠుడు ఏ నాన్నగారు ఇలా దిగులుగా కూర్చున్నారంటే అమ్మకు విపరీతమైన తలనొప్పి, ఆవిడ గారికి పులిపాలు తీసుకొచ్చి ఆ ఒక మందు తయారు చేయాలట, ఆ పులిపాలు తీసుకొచ్చే ఎవరు ఉన్నారు నాకు అర్థం అవటం లేదు, ఏం చేయాలనో అర్థం అవటం లేదు, నీకు ఈ వారంలో నీకు పట్టాభిషేకం చేసుకోవాలని అన్ని ఏర్పాట్లు నేను ఉన్నాను, ఇది ఒకటి ఏర్పడింది ఏం చేయాలో అర్థం కాక తల పట్టుకొని కూర్చున్నాను అని అంటాడు. సరే ఆ పుట్టుకి ఆయన వెళ్ళిపోయిన తర్వాత అందరినీ కూడా ఊరు జనాలు అందరినీ పిలిపించాడు, సమావేశం చేశారు. ఎవరైనా కూడా అడవికి వెళ్ళి పులిపాలు తీసుకొచ్చిన వాళ్ళు ఉంటే నా అర్ధరాజ్యాన్ని మీకు రాసిస్తానని బహిరంగ ప్రకటించారు. ఎవరు మహారాజు? మామూలు పులినే పట్టుకోలేదు, ఇంకా తల్లిగా ఉన్న పులిని తీసుకొచ్చి పాలు తీయడం అనేది అసాధ్యం అని, ఆ రాజ్యం ఎందుకు ఆ పులి నోటి పోవడం ఎందుకనేసి ఎవరు ముందు రాలేదు. ఆ సభ అయిపోయింది. అయిపోయేసి ఆ సభ నుంచి అందరు వెళ్ళిపోయినా కూడా ఆ ఒక్క సభలో కూర్చున్న వంటి చైర్ నుంచి ఆయన దిగలేదు. మహారాజా కూర్చు ఉంటుంది కదా, దిగలేదు. ఎంతసేపు అయితే ఆయన కూడా నాన్నగారు రాకపోవడము ఇంకా రాలేదే అని చెప్పేసి మణికంటూ ఎదురు చూస్తుండగా ఆ రాజ్యంలోనే ఆయన ప్రవేశిస్తాడు. ఆయన కంట్లో నీళ్ళు వస్తూ ఉంటుంది మహారాజాకి. వచ్చి ఎందుకు దిగులు పడుతున్న నాన్నగారు, ఏమైంది అనేసి, ఇలా నేను ప్రకటించాను నాన్న, నా అర్ధరాజ్యాన్ని ఇస్తానన్నాను, ఎవరు ముందుకు రాలేదు, నా మాటకు విలువ లేకుండా అయిపోయింది, ఎవరు ధైర్యం చేస్తారంటే నేను ఉన్నాను కదా నాన్నగారు, నేను వెళ్ళి తీసుకొస్తాను, నేను వెళ్ళి అమ్మను కాపాడుకుంటాను అనేసి. అప్పుడు ఆయన వయసు 11½ అప్పుడే స్టార్ట్ అవుతుంది. ఏం మాట్లాడుతున్నారు మణికంఠ, మీరు వెళ్ళటం ఏంటి, అడవిలో వెళ్ళటం ఏంటి, ఆ పులి దగ్గర వెళ్ళటం ఏంటంటే, మీరు మీ యొక్క ఆశీర్వచనం ఉంటే ఇక్కడికన్నా వెళ్తానని చెప్పేసి ఆయన ధైర్యం చేస్తారు. అమ్మవారిని చూడడానికి రాణి మహల్కి వెళ్ళి ఆ మాత పడుకొని ఉంటుంది, అమ్మగారికి చెప్తుంది, అమ్మ నేను వెళ్ళి నీకోసం పులిపాలు తీసుకొస్తాను, నీ ఆరోగ్యం గుణపరుస్తానని చెప్పేసి ఆమె అనుమతి తీసుకొని వెళ్తారు. అట్లాగే ఆయన అని చెప్తుంది ఆవిడ. ఆయన తెరసాటకు చూసుకొని వింటూ ఉంటారు వాళ్ళ మేనమామ. ఇంకా ఆయనలో ఉన్నటువంటి ఆనందం ఎలాంటిది అంటే, ఇంకా అబ్బాయి అటుపోయాడంటే అయిపోయింది, ఇంకా నా చిన్నాళ్ళుని పెట్టి నేను పట్టాభిషేకం చేసుకోవచ్చు, ఇంకా పులి నోటికి బలి అయిపోయాడని అనుకుంటాడు. సరే అనేసి దీనికంత కారణం ఇప్పటి నుంచే మొదలవుతుంది అనేసి ఆ రాజు ఇక్కడ మర్మం పెట్టాడు కదా, ఇది మహారాణి పడుకొని ఉంది కదా, ఆయనకు ఆ మైండ్ పోలేదు. ఎక్కడైతే 12 సంవత్సరాల వల్ల ఆయన యోగం ఉంది అనేది ఒక మైండ్ అనేది రాజుకి ఇంకా ఆ విషయం అలాగే గుర్తుంది, గుర్తులేదు, రాణి వైపే ఉంది, అది మర్చిపోయాడు, మర్చిపోయాడు ఈ బాధలో, మర్చిపోయేసి నేను తీసుకొస్తాననేసి ఈయన బయలుదేరిపోయాడు. ఈయన వెళ్ళనిచ్చాడు, వెళ్ళనిచ్చారు. ఇంకా ఆయన ఆగలేదు, వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయినాక కారణ జన్ముడు కాబట్టి అప్పటికి మహిషి మంచి ఊపులో ఉంది. మొత్తం రాజ్యం అంతా కూడాను మహర్షులు ఎక్కడ యజ్ఞం చేసినా ఆ దునపుతులను కట్ చేసిన వంటి రక్తం ఉంటుంది కదమ్మా, ఆ యజ్ఞ గుండంలో పోయటం, అది తలగా తీసుకొచ్చి పూర్ణావతి చేయటం, మా మహర్షులను భార్యలను ఎత్తుకుపోవటం, వాళ్ళని చిత్రహింస చేయటం భయంకరంగా చేసేది. సరే వెళ్తున్నాడు అడవిలో కాబట్టి అక్కడ 2 జంటగా 2 ముళ్ళు కట్టిస్తారు మహారాజు. ఆ దారిలో కావాల్సిన వంటి పదార్థాలు, ముందు భాగంలో ఏదైనా కావాల్సిన వంటి ప్రసాదం లాంటివి పెట్టుకో, నీకు అనిపించిన వంటి దారులు ఏదైనా శివాలయం ఉంటే అక్కడికి వెళ్ళి కాలాడి అని ఒక ఊరు ఉంటుంది, ఆ కాలాడిలో కాస్త వెళ్ళి శివుడికి అభిషేకం చేసుకోవాల్సిన వంటి ప్రసాదం
వెనక భాగంలో అయ్యప్ప స్వామికి కావాల్సినటువంటి పదార్థాలు, ఏదైనా పిండి వంటలు కావచ్చు, ఏదైనా కూడా పదార్థాలు వెనక భాగంలో పెట్టాడు. అప్పుడు రెండు మూడులు కట్టాడు ఆయన, దానే ఇరుముడి అంటారు మలయాళంలో. ఇరుముడి, ఇరు అంటే రెండు, రెండు ఆ ఇరుముడి. అప్పుడు ఆయన నెత్తి మీద పెట్టి ఆయన వెళ్ళిపోయారు, బయలుదేరారు దారిలోకి. విశ్రాంతిస్తూ ఏకాంతంగా అక్కడ ఇక్కడ ఉండి ఏ ఒక్క ప్రదేశంలో ఆయన కూర్చొని ప్రశాంతంగా కూర్చున్నాడు. ఆయన అంత పశుపక్షులన్నీ ఆయన చెట్టు చేరుకున్న కుందేలు, పికాక్స్, జింకలు, ఏనుగులు, రకరకాలమైనటువంటి జంతువులన్నీ ఆయన చుట్టూ ఉన్నాయి. ఆయన ఏకాంతంగా కూర్చొని కృష్ణ పరమాత్మ దేవితనం ఆ రకంగా ఉన్నాడు. అప్పుడు ఇంద్రులందరు కిందికి దిగి వస్తారు, దేవతలందరు కిందికి దిగి వస్తారు. ఆ ప్రదేశం ఏంటంటే ఎరుమేరి. ఇప్పుడు జరిగేవంటి ప్రదేశం ఏంటంటే ఎరుమేరి. ఆ ప్రదేశం, ఆ ప్రదేశంలో ఏంది దేవతలందరూ ఇట్లా దిగి వచ్చారంటే, నువ్వు జన్మించడం కోసం కారణం ఇది, నీ జన్మరహస్యం ఇది, నువ్వు మహిషిని వర్ధించాలి, మహిషిని వర్ధించి మోక్షం కలిగిస్తే దేవతలకు ఇదిగా ఉంటుంది అనేసి. అప్పుడు ఇంద్రులు, దేవతలు, బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు అందరూ కూడా స్వామివారికి బోధన చేసి ఆయనకు అతీతమైన ఒక శక్తిని, బ్రహ్మాస్త్రాలని ఇస్తారు. సో ఈ విషయాలన్నీ రాజశేఖరానికి తెలియదు. ఆయన అదే బ్రహ్మలో ఉన్నాడు. మహారాణి పడుకొని ఉంది, తలనొప్పి ఉంది, నా కొడుకు పులిపాలు తీసుకొస్తాడు అని ఒక ధ్యాసలోనే ఉన్నాడు తప్ప ఈ విషయాల గురించి అంతా కూడాను మహారాజాకి తెలియదు. సో ఇక్కడ జరిగేవంటి యుద్ధం అంతా కూడాను ఆ మహిషితో మరి పొటాపొటిగా నిలబడి ఆ నీ అంతము అంటే హరిహరులకు జన్మము కానివాడు ఎత్తాడు కదా, అవును, మరణం ఈయనతోనే ఉంది. అవును, ఆ విషయము ఆమె తెలుసుకుంది, తెలుసుకుంది ఎవరి ద్వారా తెలుసుకుంది, నీకు మరణం అంటే ఆకాశవాణి ద్వారా నీకు మరణానికి మృత్యు ఒక ఆయన వచ్చాడు, నీకు ఇంక మరణం తప్పదని చెప్పి. అప్పుడు వీళ్ళకి 18 రోజుల పాటు కూడా యుద్ధం చేసి చివరి రోజున అళుదా అని ఒక క్షేత్రం ఉంటుంది. ఆ అలుదాలో కలిండ్రం కుండ్రం, కలిండ్రం కుండ్రం ఆ ప్రాంతంలో ఆ మహిషిని వర్ధించాడు. ఆ కలిండ్రం కుండ్రం పైన ఆ వర్ధించిన వంటి ప్రదేశం ఎలా అంటే, ఆమె చనిపోయినాక తర్వాత ఆమె శరీరము ఇలా ఉబ్బుకుంటూ వస్తుంది. ఉబ్బుకుని వచ్చేస్తే సూర్యచంద్రుడు కూడాను కనిపించారు కదా, మొత్తం సృష్టి ఇదవుతుంది కదా, ఏం చేయాలి అర్థం కాక. అప్పుడు ఆ మహిషి మీద నటన ఆడతాడు అయ్యప్ప స్వామి. నటన ఆడి చిన్నగా చేసి ఆ కలిండ్రం కుండ్రం ప్రదేశంలో పడేసి రెండు రాళ్ళని పెద్ద పెద్ద బండలను పెడతాడు. పెట్టిన తర్వాత అప్పుడు అందు నుంచి ఆమె ఒక శాపగస్తు నుంచి బయటపడుతుంది మాలికాపూరితమ అవతారముతో, నవమన్మద సౌందర్యముతో, నవముకట ధారితో, పొడవైన జుట్టుతో, సౌందర్య అసగు మహాలక్ష్మి స్వరూపంగా ఆ మాలికాపూరితమ్మ అవతారం ఎత్తుతుంది. స్వామి, నీవు నన్ను ఈ శాప విముక్తి నుంచి నన్ను బయట వేశావు కాబట్టి నేను ఒక కోరిక కోరుతున్నాను, నాకు తప్పకుండా మీరు తీర్చాలని అంటుంది. ఇంకా తప్పదు కదా తదాస్తు అంటాడు స్వామి అయ్యబని కంటుడు. ఏంటి నీ కోరిక చెప్పు అబ్బినే, అంటే ఎందుకంటే దెబ్బ తిన్నాడు కదా పాపం, మర్దించిన తర్వాత మరి మోక్షం ఏదైనా అడుగుతుందేమో అనుకున్నాడేమో కానీ ఆవిడ గారు నేను నిన్ను పెళ్లి చేసుకోవాలని అడిగింది. ఎవరిని? అయ్యప్ప స్వామిని. సో ఇక్కడ స్వామివారు ముందుగానే వాక్ ఇచ్చారు, నేను ఖచ్చితంగా నిన్ను వివాహం చేసుకుంటాను, కానీ ఎప్పుడైతే కూడా శబరిమలకి కన్యస్వాములు రారో అప్పుడు నువ్వు నాకు వివాహం చేసుకోమని అనుగ్రహిస్తారు. అప్పటి నుండి కూడా స్వామివారు తన సన్నిధానంలోనే ఆ దక్షిణ భాగం వైపున అమ్మవారు మాలికాపూరితమ్మకి ఇప్పుడు కూడా పూజలు అందుకుంటూ ఉంటుంది. సో ఆ ఒక మోక్షం కలిగించి ఆ కథ అయిన తర్వాత ఇంద్ర దేవతలు ఎంతమంది దేవతలు అందరూ కూడా పులులుగా మారి ఒక 108 పులులతో పాటు పందల రాజ్యానికి వచ్చారు. ఆ రాజ్యం అదిలిపోయింది, ఆ రాజ్యం శరణఘోషతో మోగిపోయింది. ఆ రాజు, ఆ రాణి నా కొడుకు పులిల మీద పురి మీద వస్తున్నాడా అని చెప్పి ఆ తలనొప్పి పోయింది, అన్నీ పోయింది, పరిగెత్తుకొని అలా వచ్చేసి నిలబడిపోయింది. అప్పుడు ఇది సాధారణ జన్మ కాదు, ఈయన అవతార జన్మం అనేసి అప్పుడు ఆయనకి రాజశేఖర వర్మకు అర్థమైంది, అర్థమైపోయింది స్వామివారి మహారాజాకి అర్థమైపోయి
స్వామి నీ యొక్క మహిమలు నాకు తెలియకుండా ఇలా చేశాను అప్పటిని ఆమె తల్లి క్షమార్పణ కొడుకు కాలు మీద పడుతూ ఉంటుంది. అందుకే ఇక్కడ మాల వేసుకున్న తర్వాత తల్లి తండ్రి గురువు దైవం సమానమై ఎవరైనా కూడా మాల వేసుకుంటే అయ్యప్ప స్వరూపుగా పాదాలు పట్టుకుంటారు, అందరికి స్వామి శరణం చెప్తారు, ఓ సంస్కారంగా ఉంటుంది. ఆ అయ్యప్ప స్వామి ఒక భక్తి ఆయన వాళ్ళలో చూస్తూ ఉంటారు, ఎవరిలో ఆ మాల వేసుకున్న ప్రతి వాళ్ళు పెద్ద 60 ఏళ్ళ వాళ్ళు కూడా కాలు మొక్కుతారు, 70 ఏళ్ళ వాళ్ళు కూడా కాలు మొక్కుతారు. ఎందుకు మొక్కుతారంటే ఆయన ఒక అయ్యప్ప స్వరూపుగా ఆ కన్న తల్లే వచ్చేసి ఆయన కాలు మొక్కింది కాబట్టి తత్వమసి. తత్వమసి అంటే ఏంటంటే మీరు నేను ఒకటే, ఇక్కడ ఎవ్వరు లేరు అప్పటిని, అంటే కుల మతము లేదు, జాతి భేదము లేదు, వయసు భేదము లేదు, అందరం సమానం, ఆత్మ సమానం, భగవంతుడు భక్తుడు ఒకటే అప్పటిని ఆయన ఒక సృష్టించారు ఆయన. అప్పుడు మహారాజా మహారాణి కూడాను నాన్న మరి రేపు నీకు పట్టాభిషేకం చేయాలనుకుంటున్నానని చెప్తే నేను వచ్చినవంటి ఒక తనువు నాకు చాలింది, నాకొక గుడి కట్టండి, నేను అక్కడ యోగ ముద్రతో నేను ఉంటాను అంటారు. రాజా నేను పట్టాభిషేకం చేస్తానని చెప్పి నీకు నగలన్నీ చేయించాను రా నాన్న, అన్ని రకాలమైనటువంటి నగలు చేయించాను, ఆ నగలు వేసుకునే చూడాలని ముడుచుకోవాలనుకుంటున్నాను, నువ్వు సింహాసనం పెట్టని ఇద్దరు కళ్ళలో ఒకటి నీళ్లు వస్తాయి. అప్పుడు ఆయన మహా అయ్యప్ప స్వామి అంటారు, అంటే అప్పటికి అయ్యప్ప స్వామి అని పేరు రాలేదు, మణికంఠుడు, మణికంఠుడే. అక్కడి నుంచి ఒక బాణం విసిరి కొడతారు పందల నుంచి, ఈ బాణం ఎక్కడైతే పడుతుందో అక్కడే నాకు ఆలయం నిర్మాణం చేయ అంటారు. అప్పటికి ఆయన జ్యోతి స్వరూపుగా మోక్షం పొంది తపస్పరుగా వెళ్ళిపోతాడు ఆయన అయ్యప్ప స్వామి. అప్పుడు ఆయన అంటాడు, మనం చేసిన వంటి నగలని వృధా అయిపోవాల్సిందంటే ఏది వృధా అవసరమే లేదు, ప్రతి సంక్రాంతి రోజున మకర సంక్రాంతి రోజున తప్పకుండా నేను ఆ ఒక నగలన్నీ నేను ధరించుకుంటాను, జ్యోతిగా మీకు సంపూర్ణమైన దర్శనిస్తాను, మీరందరూ కూడా నన్ను చూడొచ్చు అప్పటిని. ఇప్పటికి కూడాను ప్రతి మకర సంక్రాంతికి ముందు రోజున స్వామికి తిరువాభరణాలన్నీ కూడా సన్నిధానం చేరుతాయి. ఎక్కడి నుంచో వస్తుంది గరుడ పక్షి, ఎవ్వటికి కూడా కనపడదు. దా గరుడ పక్షి వచ్చే సమయంలో ఆ ఒక తిరువాభరణం వచ్చే సమయంలో చూడండి, ఆ గరుడ పక్షి చుట్టూ రెండు ప్రదక్షిణ చేసుకుంటూ సన్నిధానం వరకు వెళ్తుంది ఎన్నో పందాల నుంచి, అప్పటిదాకా కనపడదు అది ఆ తిరువాభరణ టైంలో. కానీ ఆ సమయంలో నాగపాములు సప్తపాములు మళ్ళీ అనేక రకమైన విషపాములు కూడాను ఆ నగలకు కావలిగా ఉంటుందని సూక్ష్మ రూపంగా వస్తుందని పెద్దలు చెప్తూ ఉంటారు. దానికోసం శరణ ఘోషాలు వేల కోట్ల స్వాములంతా కూడా ఆ తురాభరణ అలంకారం కోసం చూస్తూ ఉంటారు. మకర సంక్రాంతి రోజున స్వామివారికి సంపూర్ణమైనటువంటి పందల రాజశేఖర చేసినటువంటి నగలన్నీ ఇప్పుడు కూడా ధరించి అలంకరణ చేసి ద్వారాలు తెరిచిన తర్వాత అక్కడ జ్యోతి వెలుగుతుంది, దాన్నే కాంతమలయ్య అంటారు. ఆ కాంతమలయ్యలోనూ మకర జ్యోతి కనపడుతుంది. అసలు మీరు చెప్తుంటేనే ఒళ్ళు పులికించిపోతుంది గురువు గారు. అద్భుతంగా అయ్యప్ప స్వామి యొక్క చరిత్రని ఆయన జన్మ రహస్యాన్ని మాకు వివరించి చెప్పారు. ధన్యవాదాలండి. స్వామియే శరణమయ్యప్ప.